మీరు నా మంచితనాన్ని చూశారు. ఎవరైతే టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఏ రోజుకైనా సరే మీరు చట్టానికి లొంగిపోక తప్పదు, చట్టపరంగా మిమ్మల్ని శిక్షించక తప్పదు. ఆ సాక్ష్యాలే ఈరోజు తయారవుతున్నాయి. ఈరోజు మీరు చేసే ఘోరాలు నేరాలు మీ మెడకు ఉరితాళ్లుగా తయారవుతాయని టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్ని హెచ్చరిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. నన్ను 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, 47 రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటివి. నేను కూడా మౌనంగా ఉండేదానికి సిద్ధంగా లేను. ఎవరైతే దుర్మార్గులు దుర్మార్గం చేశారో వాళ్ళకి డెఫినెట్ గా గుణపాఠం చెప్తా. వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారం పనిచేయండి, మీకు పూర్తిగా సహకరిస్తాం. మేము రౌడీజం చేయం. మీరు కావాలని రౌడీజం చేసే రౌడీల్ని మీరు పక్కన పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నా. ఇప్పుడే చూస్తున్నారు, నేను కర్నూలుకు పోయేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు ప్రారంభమైనాయి. ఇంకొక 3 సార్లు 3 జిల్లాలు తిరిగితే రేపటి నుంచి వీళ్ళ పని అయిపోతుంది.